హాయ్ టు ఆల్. ఈరోజు నుంచి మన ఛానల్లో ఐటీ జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెషర్స్ ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళకి ఏదైనా డ్రైవ్స్ కానీ ఏదైనా రిక్రూట్మెంట్ కానీ జరుగుతున్నట్లయితే ఇక్కడ ఛానల్లో ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే అసెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రిక్రూట్మెంట్కి, అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అనమాట. ఎలిజిబుల్ ఎవరైతే 2018 నుంచి 2019 లోపు ఎవరైతే పాస్డ్ అవుట్ అయింటారో, 2018 అలానే 2019 పాస్డ్ అవుట్స్ అయి ఉంటారు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 13th వెన్స్డే నవంబర్ 2019 అనమాట. డ్రైవ్ అనేది సాటర్డే 16th నవంబర్ 2019 అంటుంది. సో డ్రైవ్ లొకేషన్ వచ్చి బెంగళూరు ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ లాగిన్ టు అప్లై క్లిక్ చేసినట్లయితే సో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ముందుగా మీరు ఎలిట్మస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎలిట్మస్లో కొన్ని డ్రైవ్స్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. సో కొన్ని డ్రైవ్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్. సో ఎవరైతే ఫ్రెషర్స్ ట్రిక్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఫ్రీ డ్రైవ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఫ్రీ డ్రైవ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది ఆ డ్రైవ్కి సంబంధించి. సో ఈ అసెన్చర్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ చెప్పాను కదా, ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేస్తుంటారో అలానే ఎంసీఏ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట 2018 మరియు 2019 పాస్డ్ అవుట్స్కి, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చి 65% అనేది ఖచ్చితంగా ఉండాలా, లేదా 6.5 సీజీపీ అనేది ఉండాలన్నమాట అన్ని సెమిస్టర్స్లో కలిపి. సో ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్ అనేది ఉండదన్నమాట, ఉండకూడదన్నమాట జాయినింగ్ అయ్యేటప్పుడు అసెంచర్లో. మ్యాక్సిమం 1 ఇయర్ ఏజ్ గ్యాప్ అనేది ఇచ్చారు. సో గ్యాప్ అనేది ఏజ్ గ్యాప్ సారీ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఇచ్చారు 10th క్లాస్ నుంచి హైయెస్ట్ డిగ్రీ వరకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ అనేది డిజైనింగ్ మరియు మెయింటైనింగ్ టెక్నాలజీస్ పైన ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో దాని మీద వర్క్ అనేది వాళ్ళు అసైన్ చేస్తారనమాట ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు లాగిన్ చేసి అప్లై చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ టెక్నికల్ అసెస్మెంట్లో కోడింగ్ కానీ టెక్నికల్ సారీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బేస్డ్ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. తర్వాత గ్రూప్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఈ టెక్నికల్ అసెస్మెంట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గైడ్ లైన్స్ అసెస్మెంట్ అనేది 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదన్నమాట. ఈ సెక్షన్కి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటాయన్నమాట ఫర్ క్యాండిడేట్స్కి. అసెస్మెంట్ కాగ్నిటివ్ అసెస్మెంట్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, అనలిటికల్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రిటెన్ కమ్యూనికేషన్. అలానే టెక్నికల్ అసెస్మెంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మరియు ప్రోగ్రామింగ్ సంబంధించి సి కానీ జావా కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు కోడింగ్ వాళ్ళు ఇచ్చిన ఫండమెంటల్స్ రాయాల్సి వస్తుంది, అలానే సూడో కోడ్ అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. నేను ఈ డిస్క్రిప్షన్ ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారో మీ రిలేటివ్స్ కానీ ఉన్నారో 2018 2019 పాస్డ్ అవుట్స్కి వాళ్ళకి మంచి అవకాశం అనమాట ఫ్రెషర్గా ట్రై చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.